राष्ट्र मुख्यमंत्री केसीआर राष्ट्र मंत्रिवर्यु केटीआर नायकत्व में रामगुंडम निजकवर्ग प्रगति परगनी सीएम केसीआर पालन स्वराष्ट्र पदे वंदे अभिवृद्धि साधी रामगुंडम एमएलए कोरकंटी चंद्र अ बुधवार रात्रि रामगुंडम कॉर्पोरेशन परिधिलोनि 42వ डिविजन बस्ती निद्र चेपट्टारु। बुधवार उदयं 42వ डिविजन प्रजा अंकित यात्र निर्वहिंचारु। ई संदर्भंगा महिलालु प्रजलु एमएलए की घन स्वागतं पलिकारु। प्रजा अंकित यात्रकु ब्रह्मरथं पट्टारु। एमएलए इंटिंटिकि वेल्लि प्रजलनु आप्यायंगा पलकरिस्तू सीएम केसीआर पथकालु प्रजलकु विवरिंचगा प्रजल नुंचि अपूर्व स्पंदन वच्चिंदि। सीएम केसीआर पालने कावालनि रामगुंडम कारु गुर्तुकु ओटु वेसि भारी मेजारिटीतो गेलिपिस्तामनि प्रजल रामगुंडम कॉर्पोरेशन परिधि 300 कोट्ल रूपये तो अभिवृद्धि पनुलु चेपट्टि प्रति डिविजन समस्या परिष्कारानिकि कृषि चेसामनि चेप्पारु। ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిందని కేసీఆర్ పాలనను తిరిగి ప్రజలు కోరుకుంటున్నారన్నారు। డివిజన్లో ఏ ఇంటికి వెళ్ళినా మా కాలనీలో రోడ్డు వేశారని డ్రైనేజీ వేశారని మాకు కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిందని ఆసరా పెన్షన్లు అందుతున్నాయని కారు గుర్తుకు ఓటు వేస్తామని ముక్తకంఠంతో చెప్తున్నారని తెలిపారు। రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపును మంత్రి కేటీఆర్ కి బహుమతిగా ఇచ్చి సిరిసిల్ల సిద్ధిపేట తరహాలో రామగుండాన్ని మార్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు। ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో ఆనందం నిరంపిన ఘనత సీఎం కేసీఆర్ గారిది అన్నారు। పేదలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా ఇక 1,116 రూపాయలు కేసీఆర్ గారు అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు। వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్న మహానాయకులు సీఎం కేసీఆర్ అన్నారు। ఏనాడు కనబడని వారు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాని వాళ్ళు కేవలం పదవుల కోసమే ఎన్నికలు వచ్చినప్పుడే వచ్చి కల్లబొల్లి మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అలాంటి వాళ్ళను నమ్మవద్దన్నారు। ముసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు। రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు। బస్తీ నిద్ర చేసి 42వ డివిజన్లో ఇన్నిళ్ళు గడప గడప వాడవాడ లక్ష్మీనగర్లో తిరగడం జరుగుతూ ఉన్నది। ఈరోజు మేము ఎక్కడ ఎవరిని కలిసినా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నటువంటి సందర్భాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం। ఎందుకు అని వారిని అడిగినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మీ సహకారంతో మాకు 2000 రూపాయలు పెన్షన్ వస్తుందని కళ్యాణ లక్ష్మి పథకం మాకు అందింది అని ఒకరు ఈ విధంగా సంక్షేమ పథకం పొందినోళ్ళు సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందినోళ్ళు ఒక దిక్కు అభివృద్ధి కార్యచరణతో మా వాడలో రోడ్ వేసిండు బీకే ఓటేస్తాం మాకు మా కార్పొరేటర్ గారు మాకు డ్రైనేజీ కట్టిపించిండు మీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్తున్నటువంటి సందర్భం మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం। ఇక్కడ లక్ష్మీనగర్లో ఇక్కడ వ్యాపారస్తులను అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతోని మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం అని అంటున్నటువంటి పరిస్థితిని కళ్ళారజిస్తాము। ఎందుకంటే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఈ గోదావరి కని భవిష్యత్తు ఉండదని అనుకున్నాం, మా దుకాణాలు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుందని అనుకున్నాం, కానీ మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మాకు ఈ యొక్క ఊరు అభివృద్ధి చెందింది భవిష్యత్తు ఉన్నది అనేటువంటి విశ్వాసం మాకు ఉంది। మెడికల్ కళాశాల తెచ్చిండ్రు, మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయం తెచ్చిండ్రు, ఓటు తెచ్చిండ్రు, ఇట్లా మా రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేకుండా రోడ్లన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చాలా గొప్పగా చేస్తున్నారు। కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం। మొన్న కేటీ రామారావు గారు వచ్చినప్పుడు చెప్పినట్టు ఇక్కడ రామగుండాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి, ఈ యొక్క ఊరును రామగుండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించినటువంటి సందర్భం కూడా ప్రజలందరూ కూడా చూసిండ్రు। ప్రజలందరి నుంచి కూడా ఒకటే మాట వస్తూ ఉన్నది, మేము మా ఊరు దత్తత తీసుకుంటే అన్ని విధాలుగా మా ఊరు అభివృద్ధి జరుగుతుంది, కాబట్టి దత్తత తీసుకుంటా అన్న కేసీఆర్ గారికి కేటీ రామారావు ఇమా మిమ్మల్ని గెలిపించి బహుమతిగా ఇస్తాం, మా ఊరిని అభివృద్ధి చేసుకుంటామని ఇలా ప్రజల నుండి లక్ష్మీనగర్ వాసుల నుండి వస్తున్నటువంటి విషయం। ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి, ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ
మీ దగ్గరికి మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని దగా చేయడానికి మిమ్మల్ని మాయ మాటలు చెప్పి ఒసలి కన్నీరు గార్చుతూ మీ దగ్గరికి వస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళ మాటలను తిప్పి కొట్టండి వాళ్ళు ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చేటోళ్ళు వాళ్ళు ఓట్ల కోసమే వచ్చేటోళ్ళు ఓట్లు అయిన తర్వాత ఈ ఊళ్ళు ఉండేటోళ్ళు కాదు మీ దగ్గరికి వచ్చేటోళ్ళు కాదు కాబట్టి వాళ్లకు డిపాజిట్ లేకుండా చేసి ఇటువంటి వాళ్లకు రాజకీయంలో బుద్ధి చెప్పాలి రాజకీయాలలో కూడా తప్పకుండా తగిన శాస్తి జరిగే విధంగా చెప్పాలంటే వాళ్లకు డిపాజిట్లు రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా ఆ యొక్క కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పేటువంటి విధంగా రేపు 30వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేయాలని సందర్భంగా ఈ యొక్క ప్రజా అంకిత యాత్రలో భాగంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూలా విజయరెడ్డి డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు కార్పొరేటర్ బాలరాజు కుమార్ నాయకులు ఆడిపు శంకర్ పిల్లి రమేష్ మెతుకు దేవరాజు రామచందర్ మండల సత్యనారాయణ మహేందర్ ఆడిచల్ర సంబయ్య పిట్టె లక్ష్మీనారాయణ పుట్ట రాజేష్ చిన్నారావు మహిళా నాయకురాలు కవిత మీనాక్షి పద్మ శ్రీకళ స్వప్న అనుష తదితరులు పాల్గొన్నారు.